పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గోవుకు అంత్యక్రియలు నిర్వహించిన గో సంరక్షణ అధ్యక్షులు మరియు ఆయన బృందం భీమవరంలో మున్సిపాలిటీ ఆఫీస్కు దగ్గరలో 2 రోజుల క్రితం విషపూరిత ఆహారం తిని ఆరోగ్యం పాడవడంతో గోవుకు వైద్యం చేయించినప్పటికీ ఈరోజు మృతి చెందడంతో గో సంరక్షణ అధ్యక్షులు ఆధ్వర్యంలో గోవుకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా గో సంరక్షణ అధ్యక్షులు మాట్లాడుతూ విషపూరిత ఆహారం తిని గత 30 రోజుల కాలంలో ఇది 3వదని, ఇది చాలా బాధాకర విషయమని, మన గోమాతలను మనమే రక్షించుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని శంకరదాసు అన్నారు. ఈరోజు భీమవరం ప్రాంతంలో ఆవులకి అన్నాలు పెట్టద్దని మేము చెప్తూనే ఉంటాము. అలా పెట్టడం వల్ల ఫుడ్ పాయిజన్ అయిపోయి ఒక ఆవు చనిపోయింది. దీనికి 2 రోజుల నుంచి డాక్టర్లు వైద్యం చేశారు కానీ ఉపయోగం లేదు. దయచేసి రోడ్ల మీద ఆవులకి అన్నం పెట్టద్దని కోరుకుంటున్నాము. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఆవులని అంత్యక్రియలు చేస్తాం కదా, అది సులువైన పని కాదు. ఎంతమంది మా యువత లేకపోతే కనుక మేము చేయలేము. దీని కష్టం మీకు చూపించాలనే మేము చూపిస్తున్నాము. ఈ ఆవులు అంత్యక్రియలు చేయడంలో వీళ్ళందరూ మాకు ముందుకు రావడం చాలా గర్వంగా ఉంది. అలాగే మన క్రేన్ డ్రైవర్ గారు కూడా పిలిచిన వెంటనే రావడం, ఇటువంటి వాళ్ళు ఉండడం వల్లే మేము ఇంకా చేయగలుగుతున్నాము. దయచేసి రోడ్ల మీద ఆవుల్ని వదలకండి, వాటికి అన్నములు అట్లవి పెట్టకండి.